గద్దర్ అసలు పేరు గుమ్మడి విఠలరావు. 1949 మెదక్ జిల్లా తోఫ్రాన్లో జన్మించాడు. తల్లిదండ్రులు లచ్చమ్మ, శేషయ్య. దళిత కుటుంబంలో జన్మించిన గద్దర్ ప్రాథమిక విద్య అక్కడే పూర్తి చేశాడు. హైదరాబాద్లో ఇంజనీరింగ్ పూర్తి చేశాడు. 1969 తెలంగాణ ఉద్యమంలో చురుగ్గా పాల్గొన్నారు గద్దర్. భావవ్యాప్తి కోసం ఊరూరా తిరిగి ప్రచారం చేశాడు. దీని కొరకు బుర్రకథను ఎంచుకున్నాడు. ప్రదర్శన చూసి సినిమాలకు అవకాశం కల్పించారు సినీ దర్శకుడు బి నరసింహరావు. భగత్ సింగ్ జయంతి రోజు తొలి ప్రదర్శన ఇచ్చాడు. ఆ తర్వాత ప్రతి ఆదివారం ఆయన తన ప్రదర్శనలు ఇచ్చేవాడు. ఇక 1971 మొదటి సినిమా పాట ఆపరారీక్ష రాశాడు. ఆయన మొదటి ఆల్బం పేరు గద్దర్. అదే ఆయన ఇదే ఆయన పేరుగా స్థిరపడింది. గద్దర్ బాలి పేరు విమల. ఒక భారతీయ కవి, విప్లవాత్మక బలాడీర్, ఉద్యమకారుడు, మాజీ నక్సలైట్ గద్దర్ 2010 వరకు నక్సలైట్ ఉద్యమంలో చురుకుగా పాల్గొన్నారు. ఆ తర్వాత తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఉద్యమంలో చేరారు. గద్దర్ 1980 నక్సలైట్ ఉద్యమంలో అండర్ గ్రౌండ్ లోకి వెళ్లిపోయాడు. కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా, మార్క్సిస్ట్ లెనినిస్ట్ పీపుల్స్ వార్ సభ్యుడు అయ్యాడు. అతను దాని సాంస్కృతిక విభాగంలో భాగం మరియు సమూహాల నుండి ప్రదర్శన ఇచ్చాడు. ఇక 1997 విఫలమైన హత్య ఫలితంగా అతని వెన్నుమొకలో బుల్లెట్ ఉంది. 2010 వరకు నక్సల్ ఉద్యమంలో చురుకుగా పనిచేసిన గద్దర్ ఆ తర్వాత తనను తాను అంబేద్కరైట్ గా గుర్తించుకున్నాడు. అతను 1911 సమయంలో పంజాబ్లో బ్రిటిష్ వలస పాలనను వ్యతిరేకించిన స్వాతంత్రానికి పూర్వం గద్దర్ పార్టీకి నివాళిగా గద్దర్ అనే పేరును స్వీకరించాడు. తెలంగాణ ఉద్యమం పుంజుకోవడంతో ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధన కోసం గద్దర్ తన మద్దతును మరియు నిమ్మ కులాలు, ముఖ్యంగా దళితులు, వెనుకబడిన కులాల అభ్యున్నతి కోసం దానిని సమర్థిస్తున్న వ్యక్తులకు మద్దతు తెలియజేశారు. రాష్ట్రంలోని ఓసీలు, బీసీలతో సమానంగా షెడ్యూల్డ్ తెగలు, షెడ్యూల్డ్ కులాలకు రాజకీయ ప్రాతినిధ్యం ఉన్న సామాజిక న్యాయం కోసం తెలంగాణ కోసం పాటుపడుతున్న వారితో తాను బలంగా ఉన్నానని చెప్పారు. ఇక దేవేందర్ గౌడ్ ఏపీ హోంమంత్రిగా ఉన్న సమయంలో పోలీసుల కాల్పుల్లో దేవేందర్ గౌడ్ ఎన్టీపీసీ నవతెలంగాణ ప్రజాపార్టీకి సంఘీభావం తెలియజేశారు. 1995 ఒరే రిక్షా నుండి మల్లె తీగకు పందిరి బోలే వరకు ఉత్తమ గీత రచయితగా నంది అవార్డుకు ఎంపికయ్యారు. కానీ గద్దర్ తిరస్కరించారు. 2011 జైబోరో తెలంగాణ కోసం ఉత్తమ నేపథ్య గాయకుడిగా నంది అవార్డుకు ఎంపికయ్యారు. తెలంగాణ ప్రజా గాయకుడు గద్దర్ కన్నుమూశారు. అపోలో ఆసుపత్రిలో గుండె ఆపరేషన్ తర్వాత విషమించింది. గద్దర్ చనిపోయినట్లుగా తన కుమారుడు సూర్య ప్రకటించారు.